సినిమాల్లో హీరో గుర్రపు స్వారీ చేస్తుంటే మనకు తెలియకుండానే ఏదో అనుభూతి కలుగుతుంది. గుర్రం పరిగెడుతున్నప్పుడు వచ్చే ఆ శబ్దం వింటుంటేనే గుండెలు ఖచ్చితంగా అదురుతాయి. అదే గుర్రపు స్వారీ మనం చేస్తే ఆ ఫీలింగ్ మాటలో వర్ణించలేం. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో హార్స్ రైడింగ్ క్లబ్ను ఏర్పాటు చేశారు. ఆ క్లబ్ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హార్స్ రైడింగ్ క్లబ్ ఇటీవల ఏర్పాటు చేయడంతో పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకుంటుంది. మొదట గుర్రాలను చూసి భయపడుతున్న పిల్లలు కోచ్ సహకారంతో ఒక్కసారి గుర్రం ఎక్కిన వారు మరోసారి గుర్రం స్వారీ చేయడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడప్పుడు ఒంటెలు కాలనీలోకి వచ్చినప్పుడు చిన్నారులను వాటిపై ఎక్కించి తిప్పుతుంటారు. అవి మెల్లిగా నడుస్తూ వెళ్తున్న అనుభవం ఒకలా ఉంటే, గుర్రాలపై స్వారీ చేయడం మరో అనుభూతిని ఇస్తున్నట్లు శిక్షణ పొందుతున్న వారు చెబుతున్నారు. గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక మనలో ఉన్న మెట్రో నగరాలకు వెళ్లలేని వారు కొందరైతే అక్కడ శిక్షణకయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. జిల్లా కేంద్రంలోనే హార్స్ రైడింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో, అందుబాటులోనే క్లబ్ ఉండటం, సామాన్యులకు అనుగుణంగా ఫీజులుండటంతో ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారులకు డాన్స్, స్విమ్మింగ్, క్రికెట్, ఇతర క్రీడలపై శిక్షణ ఇస్తుండగా గుర్రపు స్వారీ శిక్షణ కూడా తమ పిల్లలకి ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కేవలం మెట్రో నగరాలకి మాత్రమే పరిమితమైన గుర్రపు స్వారీ శిక్షణా కేంద్రాలని మన మంచిర్యాల జిల్లాలో కూడా నూతనంగా ప్రారంభించడం జరిగింది. చాలా మంచి స్పందన లభిస్తుంది. యువతలో, చిన్నపిల్లల్లో ధైర్య సాహసాలు నింపే విధంగా, మానసికంగా శారీరకంగా దృఢంగా చేసే విధంగా ఈ గుర్రపు స్వారీ అనేది ఉంటుంది. ఇలాంటి లక్ష్యాలతోనే మేము ఈ గుర్రపు స్వారీ శిక్షణా కేంద్రాన్ని మంచిర్యాలలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మెట్రో నగరాల్లో ఏదైతే ఫీజెస్ ఉన్నాయో దాన్ని 80% వరకు తగ్గించి ఇక్కడున్న లొకాలిటీలో జనాలందరినీ ఉపయోగకరంగా ఉంచే విధంగా చూస్తున్నాం. నృత్యం, క్రీడల వల్ల, శారీరక శ్రమ వల్ల పిల్లలు పెద్దలకు మంచి వ్యాయామం అవుతుండగా గుర్రపు స్వారీలోనూ శారీరక శ్రమతో పాటు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కోచ్లు అంటున్నారు. సైకిల్, బైక్ డ్రైవింగ్ చేయడం లాగా కాకుండా గుర్రపు స్వారీ మరోలా ఉంటుందని కోచ్లు చెబుతున్నారు. గుర్రపు స్వారీ చేయాలంటే ముందుగా గుర్రాలను అలవాటు చేసుకోవడం, వాటిని మెల్లగా తాకుతూ స్నేహంగా మెలగడం వంటివి నేర్పిస్తారు. గుర్రం అంటే భయం పోగొట్టేందుకు కొద్ది రోజులు గుర్రంపై కూర్చోపెట్టి నడిపిస్తారు. ఇక్కడ మంచిర్యాలలో హార్స్ రైడింగ్ ఉండడం వల్ల నాకు హార్సెస్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను వరంగల్ నుంచి, మాకు సమ్మర్ హాలిడేస్ ఉండేవి కాబట్టి సమ్మర్ హాలిడేస్లో నేర్చుకుందామనేసి మా నాన్నతో చెప్పి ఇక్కడికి వచ్చాను. ప్రొటెక్షన్కి నాకు హెల్మెట్, ఇంకా ఆర్మర్ ఇలాంటి గట్టిది ఇస్తారు. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే హార్స్ని బ్రష్ తీసుకొని గ్రూమ్ చేయడం, దాని తర్వాత లేకుండా దాని మీద బ్యాలెన్సింగ్ చేయడం, థర్డ్ ఏంటంటే శాడల్ వేసి ట్రాట్ చేయడం. దాన్ని నేను నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు 1 గంట సేపు గుర్రపు స్వారీ వల్ల రోజంతా ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుందని నేర్చుకున్న వారు చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచి వ్యాయామం అని ఏదైనా చెడు వ్యసనాలు ఉన్నవారు హార్స్ రైడింగ్ పై దృష్టి సారిస్తే ఇతర చెడు అలవాట్లు కూడా మానేందుకు అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుర్రపు స్వారీ వల్ల ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని వారంటున్నారు. నేను బాబుకి హార్స్ రైడింగ్ అంటే చూశాడు, ఫోన్లో చూసిన వెంటనే స్టేటస్లో కనబడింది. అన్నయ్య ద్వారా తెలుసుకొని నేను హార్స్ రైడింగ్ చూసి, ఆ బాబు అడగంగానే నేను నేర్చుకుంటా మమ్మీ అనగానే నేను క్లాస్లో జాయిన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే దీంట్లో డిస్కౌంట్ కూడా ఉంది, చాలా బాగా నేర్పిస్తారని మేము తెలుసుకొని ఇందులో జాయిన్ చేసాము.